పట్టణంలో గల 24 వార్డులో తీవ్ర నీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలు నీటి సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ సంగీభవన్ తెలియజేశారు. ధర్మస్థలానికి మున్సిపల్ చైర్మన్ చేరుకుని 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహో శ్రీలత, కార్యదర్శి రేణుక, అధికార ప్రతినిధి శృతి, చంద్రశేఖర్, పూజారి, పాండు, విక్రమ్ రెడ్డి, సందీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధికార యంత్రాంగం ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్ సాహు శ్రీలత గారి ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు వీళ్ళందరూ చెప్తా ఉంటే నిజంగానే ఒక బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు కేవలం అంగు ఆర్భాటాలకు ప్రచారాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కేవలం ఈ సమస్య చాలా అనువంత సమస్యను కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు తాండూరు నియోజకవర్గ పాలకులు లేరనంటే చాలా ఇబ్బందికరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ మంచినీటి సమస్య కానీ మిగతా సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే కనుక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేస్తాం. ఖచ్చితంగా ఈ మహిళల చేత రేపు ఈ పరిష్కారం కాకపోతే ఇదే క్యాంప్ ఆఫీస్ ముందల పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ మహిళలు ఇక్కడ అంటున్నారు. నిన్న ఇక్కడ గ్రౌండ్లో పెద్ద పెద్ద శబ్దాలతోటి పెద్ద పెద్ద వెలుతురులతోటి చాలా గొప్పగా ఈరోజు ఇక్కడ ఉత్సవాలు చేసుకున్నారు, వేడుకలు చేసుకున్నారు. కానీ కనీసం మా వీధిలో కనీసం లైట్లు వెలిగేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగానే మేము ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా తాండూరు సమస్యలను పట్టించుకొని ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కారం చేసే దిశగా మీరందరూ కూడా కార్యాచరణ చేయాలి. ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేనటువంటి చేతగాని స్థితిలో ఉన్నదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి సందర్భం వస్తుందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాకపోతే నేను వచ్చిన తర్వాత మల్లెడ్డిపల్లి ఇక్కడ ఉందా పాండ్రంగ్ టెంపుల్ అక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి రాలేదు. నేను వచ్చినాక ఆల్రెడీ అక్కడ చేయించాను. మీరు ఒక్కసారి పాండ్రంగ్ టెంపుల్ ఏరియాలో ఒక్కరినని అడగండి. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న సమస్య ఇప్పుడు దాదాపుగా 3-4 మంత్స్ నుంచి ఆ క్లియర్ అయిపోయింది. ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ఇది మాత్రం నేను ఆల్రెడీ మీ కౌన్సిలర్ గారికి కూడా హామీ ఇచ్చాను. అతి త్వరలో ఇవేమేం తెలుసా, మిషన్ భగీరథ చేసినా లీకేజ్ కాదు. ఫస్ట్ అంతకు ముందు నుంచి ఉన్న లీకేజ్ అనమాట. దీన్ని కూడా మేము ఎక్కడ ప్రాబ్లం అనేది చూస్తున్నారు, కానీ అది దాని పాయింట్ దొరకట్లేదు. అది ఏడ ఇబ్బంది అనేది, ఎక్కడ లీకేజ్ అనేది. ఓన్లీ మల్లెడపల్లి మల్లెడపల్లి తాండూరు దాదాపు 80-90% వచ్చిన కాకపోతే కూడా కౌన్సిలర్ని ఫాలో చేయండి, లేదా నల్ల కలెక్షన్ లో తీపియండి. మీరు ఏదో ఒక లెటర్ రాసిచ్చు మాకు. ఏదైతే నీళ్లు రావడం లేదనేసి ఈరోజు మల్లెడపల్లి గ్రామస్తులతో మేము ఇక్కడికి ధర్నాకి రావడం జరిగింది. మరి చైర్మన్ గారు కూడా స్పందించి ఇక్కడికి వచ్చారు. 20 రోజుల్లో మీ సమస్య తీరుస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎవరైతే నల్ల బిల్లులు నల్ల నీళ్లు రాకపోయినా బిల్లులు కడతామన్నారు, కట్టకుండా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా బిల్లులు మాఫీ చేస్తామన్నారు. మరి మీరందరూ కూడా ఒక పేపర్పై మీ నల్ల బిల్లు రాసిచ్చినట్లయితే మా చైర్మన్ గారికి వచ్చి తెచ్చిస్తాము. మరి 20 రోజుల తర్వాత మా నీటి సమస్య 20 రోజులు అన్నారు, 20 రోజుల తర్వాత నీటి సమస్య తీరకపోతే మరి ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామనేసి మేము తెలియజేస్తాం. సరే సంతోషం, అందరం కలిసి చేద్దామంటే దాడు రాబడి కోసం మేము అందరం కూడా ఖచ్చితంగా ఆ రకంగా సహకరిస్తాం.